హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి ఈరోజు సినిమా అన్నది సగటు ప్రేక్షకుడికి వినోదాత్మకమైనది పేద మధ్యతరగతి ధనవంతులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆనందిస్తుంటారు అటువంటి సినిమా రేట్లు ప్రభుత్వం తగ్గించిందనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర చర్చ జరుగుతున్నది ఒక పెద్ద మనిషి అంటున్నాడు సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే ప్రేక్షకులను అవమానించినట్టేనంట ఒక థియేటర్ ఓనర్ నడుపుతున్న కౌంటర్ కంటే కూడా కిరాణా స్టోర్లో ఆదాయం ఎక్కువగా ఉంది కిరాణా స్టోర్లే మేలు అంటున్నాడు ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషికి తెలుసా అని అడుగుతున్నాను కిరాణా స్టోర్లో పాప్కార్న్ ధర పది రూపాయలు ఉంటే ఆ థియేటర్లో పాప్కార్న్ ధర ఎంత ఉన్నది అని అడుగుతున్నాను కిరాణా స్టోర్లో శీతల పానీయాల ధర ఇరవై రూపాయలు ఉంటే పెద్ద థియేటర్లు శీతల పానీయాల ధర ఎంత ఉన్నది మీకు తెలుసా అని అడుగుతున్నాను ఈరోజు సగటు కుటుంబం మధ్యతరగతి కుటుంబం సినిమాకు వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతున్నది ఎంత అతను ఇబ్బందులు పడుతున్నాడు మీకు ఎవరైనా చెప్పారా అని అడుగుతున్నాను ప్రేక్షకుడు ఎంతైనా పెట్టుకోగలడు ప్రేక్షకుడికి సినిమా టికెట్ ధర పెంచినా ఇబ్బంది లేదు అంటున్నాడు ఆ పెద్ద మనిషి ఈరోజు వ్యవసాయం చేసే ఒక రైతు మొక్కజొన్న ధరకు గిట్టుబాటు ధర లేక పద్దెనిమిది వందల రూపాయలకు గిట్టుబాటు ధరకు ప్రభుత్వం తీసుకుంటే ఒక క్వింటా ధర పద్దెనిమిది వందల రూపాయలకు ధర పలుకుతుంటే అదే క్వింటా మొక్కజొన్న పాప్కార్న్ని సినిమా థియేటర్లో లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నారు అంటే అన్నదాతకు పద్దెనిమిది వందల రూపాయలు కూడా రాని మొక్కజొన్న పాప్కార్న్ ధర ఈరోజు సినిమా థియేటర్లలో లక్ష రూపాయలకు ఆ క్వింటా మొక్కజొన్నను మీరు అమ్ముకుంటున్నారంటే ఈరోజు మీరు సినిమా టికెట్ల ధర గురించి ప్రేక్షకుడికి అవమానం జరిగిందంటూ మీరు మాట్లాడుతున్నారు ఇది చాలా ఇబ్బందికరం ప్రేక్షకుల మనసు తెలుసుకోకుండా ప్రజల మనసు తెలుసుకోకుండా మీరు ప్రజల యొక్క ఉద్దేశాలను కూడా మీకు ఆపాదించుకుని సినిమా టికెట్ల ధరల విషయంలో మీరు మాట్లాడుతున్నారంటే ఈరోజు హీరోల వల్ల నిర్మాతలు నష్టపోతున్నారా ప్రేక్షకుల వల్ల సినిమా టికెట్లు ధరలు తగ్గించిన దాని వల్ల నిర్మాతలు నష్టపోతున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు హీరోలు యాభై కోట్లు నుండి అరవై కోట్లు డెబ్బై కోట్లు మీరు రెమ్యూనరేషన్ తీసుకుంటుంటే ఈరోజు అమాంతం సినిమా రేట్లు సినిమా యొక్క కాస్టింగ్ పెరిగిపోయింది సినిమా బడ్జెట్ పెరిగిపోయింది ఇంతకుముందు మన పాత తరం హీరోలు చూడొచ్చు ఎన్టీ రామారావు కానీ నాగేశ్వరరావు గారు కానీ శోభనబాబు గారు కానీ కృష్ణ గారు కానీ కృష్ణవరాజు గారు కానీ మరియు చిరంజీవి గారు కానీ తొంభైవ సంవత్సరం వరకు వాళ్ళ సినిమాలు ఎలా ఆడేవి ఎంత టికెట్ల ధర ఉండేది వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తుండేది నాని గారు ఒక్కసారి చిరంజీవి గారిని అడగండి ఒక సంవత్సరానికి ఆయన ఎన్ని సినిమాలు చేసేవాడు తొంభై సంవత్సరం వరకు నైన్టీన్ నైంటీస్ వరకు అతనికి రెమ్యునేషన్ ఎంతో అతన్ని అడగండి మీకు క్లియర్గా చెప్తారు కృష్ణ గారిని అడగండి కృష్ణరాజు గారిని అడగండి ఈరోజు మన సినిమా హీరోలు ఈ తరం సినిమా హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో వాళ్ళ వల్ల నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుస్తుంది సినిమా టికెట్లు ధరలు తగ్గించటం వల్ల నిర్మాతలు నష్టపోవట్లేదు థియేటర్ యాజమాన్యంలో నష్టపోవట్లేదు హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ వల్ల సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయి ఈరోజు థియేటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఆ ధరలకి వీళ్ళు రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది ఒక సినిమా తీయాలంటే ఒక హీరో హీరోయిన్కే రెమ్యునరేషను ఎక్కువ భాగం ఇవ్వవలసి వస్తున్నది ఒక ఐటెం సాంగ్కి కోటి రెండు కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తున్నారంటే మనం ఎక్కడున్నాం మీరు సినిమా తీయాలంటే ఫారిన్ కావాలి బ్యాంకాక్ కావాలి యుఎస్ఏ కావాలి స్విట్జర్లాండ్ కావాలి సింగపూర్ కావాలి ఆస్ట్రేలియా కావాలి ఏ మన రాష్ట్రంలో లొకేషన్లు లేవా బీచ్లు లేవా అటవీ ప్రాంతాలు లేవా ఐలాండ్స్ లేవా ఎందుకు మీరు విదేశాలకు వెళ్ళి సినిమా కాస్ట్ను పెంచుతున్నారు దీనిపైన మీరు మాట్లాడరే ఈరోజు టికెట్లు ప్రభుత్వం తగ్గిస్తే దానిపైన మీరు మాట్లాడుతున్నారు అంటే ప్రభుత్వం పైన ఏదో ఒక రా వేసేయాలి దారిని పోయేవాడు కూడా ప్రభుత్వం పైన ఒక రా వేసేసి వెళ్ళిపోతే అది మీరు చెప్పే మాటలు మేమంతా నమ్మి మిమ్మల్ని మీకు చప్పట్లు కొడుతూ మీరు చెప్పిందే వేదం మీరు చెప్పిందే ఇదే రాజ్యాంగ చట్టం అని మేము ఆనందింపాలి ఈరోజు ఒక సగటు ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్ళాలంటే టికెట్ల ధరలు ఎంత ఉన్నాయి మినిమం పదహైదు వందల రూపాయల నుండి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది నలుగురు వెళ్ళాలంటే అదే హీరో రెమ్యునరేషన్ ఎంత ఉంది ఇవన్నీ మీరు ఆలోచించండి ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయి ఈరోజు ప్రభుత్వం స్కూల్ ఫీజులు తగ్గించి ప్రైవేటు కళాశాలలపై నియంత్రణ కావాలంటూ కమిటీ వేస్తే దానిపైన కోర్టుకు వెళ్తారు గత ప్రభుత్వాల్లో పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇల్లు ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు లంచాలు తీసుకుని ఇల్లు ఇస్తే ఈరోజు చట్ట ప్రకారం ఓటీఎస్ అనే పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజులు మాత్రం తీసుకుని రిజిస్ట్రేషన్కి పదివేల రూపాయలు మాత్రం తీసుకుని పేదలకి ఇల్లు ఇచ్చి వాళ్ళకి సర్వాకులు ఇస్తుంటే దానిపైన విమర్శలు చేస్తుంటారు అదేవిధంగా ఏ ప్రభుత్వం ఏ పని తలబెట్టినా దానిపైన విమర్శలు ఈరోజు సినిమా టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలి ఒక నియంత్రణ ఉండాలి బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు బ్లాక్లో మొదటి రోజు సినిమా పైన రేట్ అనేది ఉండదు అని ప్రభుత్వం నిర్ణయించుకుని టికెట్ల ధరలు నిర్ణయిస్తే దానికి కూడా మీరు రాయేసి దీనిపైన ప్రేక్షకుడు అవమానింపబడుతున్నాడు ప్రేక్షకులకు అవమానం అని అంటారా ఇది ఎంతవరకు సమంజసం ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు పైన ఎంఆర్పి ఉంటుంది సినిమా రేట్లపైన ఎంఆర్పి ఎక్కడ నిర్ణయించినారండి సినిమాలు సినిమా థియేటర్లో అమ్మే వస్తువులపైన ఎంఆర్పి ఎక్కడ ఉందండి వీటి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు హీరోల వల్ల నటీనటుల వల్ల నిర్మాతలు నష్టపోతున్నారా లేకపోతే టికెట్లు తగ్గించటం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారా ఈ రోజు హీరోలు యొక్క రిమ్యునేషన్ పెరగటం వల్ల సినిమా బడ్జెట్ పెరిగి ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు కానీ థియేటర్ యాజమాన్యాలు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ల రేట్లు పెంచుకున్నారే కానీ సినిమా టికెట్లు ధరలు తగ్గిస్తే వాళ్ళు ఇబ్బంది పడటం లేదు సినిమా హీరోల వల్ల నటీనటుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు మీరు కోరే కోరికలు మీకు ఫారిన్ షూటింగ్లు కావాలి మీ మీ లగ్జరీతనం నిర్మాతలని ఇబ్బంది పెడుతున్నాయి వీటిపైన మీరు ఎందుకు మాట్లాడరు ఒక క్వింటా మొక్కజొన్న రైతు పద్దెనిమిది వందల రూపాయలు క్వింటాకి రాకుండా రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అదే క్వింటా మొక్కజొన్న పాప్కార్న్ చేసి మీరు సినిమా థియేటర్లో లక్ష రూపాయలు అమ్ముకుంటున్నారు అంటే అన్నదాత సుఖీభావ అన్నారు అన్నదాత ఏమో అక్కడ ఏడుస్తున్నాడు మీరు మాత్రం సినిమా థియేటర్లో లక్ష రూపాయలకి పాప్కార్న్ ఒక క్వింటా అమ్ముకుంటున్నారంటే ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి వీటన్నిటిపైన మీరు చర్చించకుండా సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే మీరు ప్రజ ప్రజలను ప్రేక్షకులను అవమానిస్తున్నారని అంటారా ఇది చాలా తప్పు ఇది ప్రభుత్వం పైన నిందలేయటం కాదు మీకు మీరు ఆలోచించుకోండి హీరోల రెమ్యునరేషన్ను హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ వల్ల ఐటెం సాంగ్ల వల్ల విదేశీ షూటింగుల వల్ల ఏక అమాంతం సినిమా బడ్జెట్ పెరిగిపోయి టికెట్లు ధరలు కూడా పెరుగుతున్నాయి థియేటర్ యాజమాన్యాలకి భారం పడుతున్నది డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు గాడ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలి ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రభుత్వం మాట వినకపోతే కోర్టుకెళ్ళి మా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయని కోర్టులు విన్నవించుకొని మీరు మీ హక్కులు మీరు సాధించుకోవాలి అంతేగాని నోటికి ఇష్టం వస్తే ఎంత మాట్లాడితే అంత మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదు ఇది మంచి పద్ధతి కాదు మీకు ఏదైనా సమస్యలు ఉంటే నిర్మాతల సమస్యలు ఉంటే నిర్మాతలు మాట్లాడతారు హీరోలు కాదు మాట్లాడాల్సింది నిర్మాతకి అనుకూలంగా పోవటం హీరోల యొక్క నటీనటుల యొక్క కర్తవ్యం ముందు అది తెలుసుకోండి ఇదన్నీ ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేసిన పనికి మీరు మాట్లాడారు కాబట్టి దీనిపైన వివరణ ఇవ్వాలని విశ్లేషణ ఇవ్వాలని ప్రజలందరికీ నిజానిజాలు తెలియాలని చెప్పేసి ఈ వీడియో రూపంలో మీ ముందుకొచ్చాను ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులు కూడా నా వీడియోలు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు